కామెడీ సినిమాకి చెప్పబోతున్నాను జనరల్ గా వైసీపీ వాళ్ళని జగన్ మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీ వాళ్ళని ఈ బీజేపీ వాళ్ళు ఎంత చిన్న పిల్లల్ని చేసి ఆడుకుంటున్నారు ఎంత అమాయకుల్ని చేసి వీళ్ళ బలహీనతతో వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక చిన్న వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఇది అంటే ఈ వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఎంత భయపడిపోతున్నారు అనే దానికి ఒక నిదర్శనం అయితే నేను అనుకోవడం ఏంటంటే మోడీ గారు అమిత్ షా గారు కూర్చుని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారు అరే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ వాళ్ళందరినీ ఎలా ఎర్రిపప్పలు చేస్తానో చూడని చెప్పి మోడీ గారు అమిత్ షాతోనో అమిత్ షా గారు మోడీ గారితో చెప్పుంటారు నేను అనుకోటు అనుకుని వీళ్ళు ఒక చిన్న ఉల్లిపాయ వేశారు వెంటనే దాని గురించి వైసీపీ వాళ్ళందరూ ఎలా కంగారు పడ్డారు అనేది ఈ వీడియో సారాంశం ఫస్ట్ మీకు పాట చూపిస్తాను ఈ పాట కరెక్ట్గా సింక్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితికి దేన్ని అది వసంతకాలంగా భావించింది అనేది ఆ కోయిల్ని చూపిస్తాను ఫస్ట్ తొందరపడి కూసిన కోయిల్ సేవ ఏవైతే ఉన్నాయో ఇది మొదటి కోయిల ఈ కోయిల ఎలా కూసిందో ఒకసారి చూద్దాం ఉండండి మా కుయ్య ఇది మగ కోయిల్ ఇది ఒకసారి సౌండ్ పెడతాను ఉండండి ఈ కోయిల కోత బాగా వినిపించట్లేదు లేత ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిచిన పుస్తకంలా చెప్పిన వ్యక్తి ఒక వీరుడు ఒక తీరుడు దమ్మున్నవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతను ఎంత భజన క్యాండిడేట్ అంటే ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా మొన్న త్రిసభ్య కమిటీ వేసి పార్లమెంట్లో కొన్ని విషయాల మీద చర్చిద్దామండి దానిలో ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ప్రత్యేక హోదా గురించి విభజన హామీల గురించి కూడా ఉంది అని చెప్పి ఏప్రిల్ ఫూల్ చేశారు వీళ్ళని వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అది నమ్మేసిన వీళ్ళు వెంటనే అందరూ వస్తారండి అందరూ వీడియో ముందుకు వచ్చేసి ఇదంతా మా 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 గొప్పతనమే మేం చేసిన పోరాటమే అని మొత్తం వీళ్ళందరూ భజన తొందరపడి కూసేశారు కోయిలన్నీ సరిగ్గా వీళ్ళందరినీ కూయినిచ్చింది బీజేపీ వెంటనే ఆ ప్రత్యేక హోదా లేదు విభజన హామీలు లేవు అని చెప్పేసి ఏదైతే అజెండా ఉందో అజెండా నుంచి తీసేసి వీళ్ళందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ చేసిందండి ఏప్రిల్ రాకపోయినా కూడా అంటే ఏదన్నా ఒక విషయం మంచి జరుగుతుంది రాష్ట్రానికంటే అది మేమే చేసాం మేమే చేసాం మేమే చేసాం మా ఎంపీలే చేశారు అనుకుంటే చెప్తారు వీళ్ళు వీళ్ళ సంగతి తెలిసే బీజేపీ వాళ్ళని తెరిపప్పలు చేసింది అనుకున్నాను నేను లేకపోతే 3 సంవత్సరాల నుంచి లేని ప్రత్యేక హోదా 3 సంవత్సరాల నుంచి లేని విభజన హామీలు ఇప్పటికిప్పుడే ఎవడు పోరాడకుండా ఎవడు ధర్నా రాస్తరోకం చేయకుండా ఎందుకు పెడతారు వాళ్ళు కేవలం వీళ్ళని ఎర్రిపప్పలు చేయడానికే బీజేపీ ఎలా పెట్టింది మోడీ గారు అమిత్ షా గారు ఎలా పెట్టారని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఇంత గట్టిగా డంకా బజే మళ్ళీ ఇంకోసారి ఎందా ఉండండి అవ్వండి ఆ మ్యూజిక్ ఏదైనా వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీనండి ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిచిన పుస్తకంలా నిలబెట్టిన వ్యక్తి ఒక వీరుడు ఒక తీరుడు ఒక తీచాలి దమ్మున్నవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అలాగా ఈ వయలిన్ నిజంగా వీళ్ళని చాలా దారుణంగా ఈ బీజేపీ ఏదైతే ఉందో చాలా దారుణంగా అవమానిస్తుందండి మా వైసీపీ వాళ్ళని మా రాష్ట్రంలోని వైసీపీ వాళ్ళు అంటే ఎక్కడన్నారే మంచి పని జరిగింది అంటే అది చేసింది మేమే 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 చేసామని వస్తారు అండి అది చేసింది మేమే మేము అంటారు అరే పలానా చోట అన్యాయం జరిగిందిరా అంటే వెంటనే ఇలా ప్లేట్ తిప్పేస్తారో అది చూసే ముందు ఇంకో 2 కోయిల్లు ఉన్నాయి అవి కూడా ముందుగానే కూసాయి ఆ కోయిల్లో కూడా చూద్దారండి
రోజా గారు మన అందరికీ తెలుసు ఈవిడ కూడా అసలు ఏ స్థాయిలో దీన్ని ప్రమోట్ వెంటనే వచ్చారండి అందరూ ఏది వీడియోల ముందుకు ఎక్కడైతే మనం క్లెయిమ్ చేసుకోకపోతే నిజంగా బీజేపీకి వచ్చేస్తదేమో ఆ మంచి పేరు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేసిందంటారేమో ఇమిడియట్ గా మనం క్లెయిమ్ చేసుకోవాలి అది అని ఇలా కంగర్ని ఈ జనాలందరికీ చూపించి అందరి దగ్గర నిరపప్పలు చేయడం కోసమే బీజేపీ ఆ స్ట్రాటజీ ఉపయోగించిందండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను కేంద్ర ప్రభుత్వం విభజన సమస్యని పరిష్కరించాలని త్రిసభ్య కమిటీ వేయడం అనేది శుభ పరిణామం అందులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన గొప్ప విజయమని కూడా మేము అనుకో అప్పుడే అయితే ఇంకా త్రిసభ్య కమిటీ ఎజెండాలో పెట్టిందంటే అంతే ఇంకా వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పలేదు విభజన హామీలు అనలేదు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి విజయం అంటది ఎందుకండి రోజా గారు ఇంత ఇంత తొందరపడి ఇంత ముందే కూసారు మీరు మీకు మళ్ళీ ఆ పాట వినిపిస్తాను ఒకసారి అదేనండి ఇప్పుడు మా బాధ కూడా అదే అపోజిషన్ లో ఉన్నప్పుడే చేశారు అధికారంలోకి వచ్చాక మూసారు నోర్లు అపోజిషన్లో ఉన్నప్పుడు గట్టిగానే చేశారు ఎందుకు టీడీపీని ఏదైనా ఇరుకుని పెట్టాలి ప్రజల్లో మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని సరే నిజంగానే అపోజిషన్లో ఎంత పోరాటం చేశారు అధికారం వస్తే ఇంకా మా ఓడి కత్తి తీపేస్తాడు అక్కడ అనుకున్నాం మేము మా ఎంపీలు అందరూని కానీ అప్పటి నుంచి నోరు మూశారు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది ఆయన ఎందుకండి అడుక్కోవటం ఒత్తిడి తీసుకురావటం సీఎం గారు ఎందుకు 22 మంది ఎంపీలు ఇచ్చాం మీకు 22 మంది ఎంపీలు అంటే పార్లమెంట్ లో 4వ అతి పెద్ద పార్టీ ఇది బీజేపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత తర్వాత డిఎంకే అనుకుంటా 3వ స్థానంలో డిఎంకే ఉంది 4వ స్థానంలో వైసీపీ 4వ తృణమూల్ 22 మంది ఎంపీలతో ఆ ఎంపీలు ఏం పీకుతున్నారు నాకు అర్థం కాదు రోజా గారు పాపం ఈయనే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఈయనే అడుక్కోవటం ఎందుకు ఎంపీలు ఉన్నది ఎందుకు ఎంపీలు అక్కడ అడుగుతారని కదా ఎంపీలు అడుగురు పాపం ఈయనే మొత్తం ఈయనే మేనేజరు ఈయనే అటెండర్ పార్టీకి చాలా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఏంటి మోడీ గారికి 3 సంవత్సరాల్లో ఆ నష్టాలు కష్టాలు తెలియలేదా మరి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విభజన వల్ల ఎంత కష్టాలు ఎంత నష్టాలు వచ్చేసాయి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంత కష్టాలు ఎంత నష్టాలు వచ్చాయని అయ్యయ్యో ఇప్పుడు తెలిసింది ఆ మోడీ గారికి ఆ మాట కూడా మీరు మళ్ళీ గొప్పగా చెప్తున్నారు రోజా గారు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు 8 సంవత్సరాలుగా మన పోరాటానికి న్యాయం జరగకపోవడం అనేది మన దురదృష్టకరం కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన కష్టాన్ని మన జరిగిన నష్టాన్ని అర్థం చేసుకుని త్రిసభ్య కమిటీని వేసి ఈ విభజన చట్టంలో మనకి ఏమైతే రావాలి అలాగే ప్రత్యేక హోదా కావాలని మనం కోరుతున్న అంశాలని వాళ్ళు డిస్కస్ చేయాలనుకోవడం అనేది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసిందో బీజేపీ నాయకుడికి తెలుసు అలాగే ప్రధానమంత్రి గారికి తెలుసు సో ఈ రోజు మన రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందనేది ఆయన గుర్తించడం ఇంకా ఆపేయండి బాబు ఇంక వెళ్ళబోతున్నాం ఎందుకంటే ఈ రోజు గుర్తించడం ఏంటండి ఈ రోజు గుర్తించడం గొప్ప చెప్తున్నారు రోజా గారు మీరు ఈ రోజు గుర్తించడం అంత గొప్ప రోజా గారు ఈ ఈ కాంటెస్ట్లో 2వ కోయల ఆల్రెడీ 1 కోయల ముందే కూసింది రమేష్ జోగి రమేష్ 2వ కోయల మన రోజా గారు కూశారు ఈ 3వ కోయల ఉంది 3వ కోయల సీనియర్ కోయల చాలా వైసీపీలో నెంబర్ 2 కోయల ఇది ఈ కోయల కూడా ఏం కూసిందో చూద్దాం ఉండండి న్యాయంగా రావాల్సినవి చాలా రాకపోగా వాళ్ళంతా వాళ్ళే హామీ ఇచ్చినవి అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలు ఒత్తిడి ఫలించింది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే త్రిసభ్య కమిటీలో ఎజెండాలో పెడితే చాలు అది మేమే చేయించాం మేమే మొత్తం అంత మా ఎంపీలే మా ఒత్తిడే మా ధర్నాలే మా రాష్ట్ర మా పోరాటమే క్లెయిమ్ చేసుకోవటం
ఈ కోయలు కూడా ముందుగానే కూసిందండి, కానీ తెలీదు తొందరపడి కూసారని. ఆ బీజేపీ వాళ్ళు స్ట్రాటజీలకు తెలియదు పూర్తిగా. వీళ్ళని ఎర్రోల్ చేయడానికే జస్ట్ ఒక ఉల్లిపాయ అలాగేసి వీళ్ళందరినీ ఆడించేసిన తర్వాత చిచ్చి తూచ్ ఈ ఆట తూచిది. ఇందులో ప్రత్యేక హోదా పెట్టం, విభజన హామీలు పెట్టం, మేము పెడతాం అంటుంటే మేము ఏళ్ళ చేయించినట్టు ఏళ్ళ బిల్డప్ ఎక్కువైపోయింది ఏమో. ఒకవేళ నిజంగా పెడదామని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి దాట్ రా మేమేదో మంచి చేద్దాం అనుకుంటే ఏళ్ళు మేమే చేయించాం, మేమే పొడి చేసాం, మేమే సాగు తీసామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారేంటి. సరే వీళ్ళకి ఎలా కాదు, దాన్ని వెనక్కి తీసుకుందామని వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుంటే మళ్ళీ కోయలు వేరే రాగాల్లో పాడడం మొదలుపెట్టి ఏంటా రాగం ఏంటా తాళం అది కూడా మనం చూద్దాం. ఈయన ఆల్రెడీ అది చెప్పేశారులేండి, ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ చూపించడం. కానీ ఇప్పుడు వీళ్ళు అందుకున్న రాగం ఏంటి, పారతన్న తాళం ఏంటి, తగిడి తగిడిదా 2-4. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఏమంటాడు సార్ అంటే, జగన్ మాట్లాడాకే హోదాపై కదలిక, మరి వచ్చిన కదలిక ఆగిపోయింది శ్రీకాంత్ రెడ్డి, ఇప్పుడు ఎవరు మాట్లాడడం వల్ల ఆగిపోయిందంటో, లేకపోతే జగన్ గారు సరైన తాళంలో పాడలేదని ఆగిపోయిందంటవా కదలిక ఏంటి. ఇలా చెప్పిన వెంటనే ఒక్క మాట చెప్పారు అంతే వాళ్ళు, ఇక అంతే మేమే చేయించాం మేమే చేయించాం అని. వీళ్ళు అడావుడు చూసి వాళ్ళ గురించి చిరాకు వచ్చి ఉంటుందండి. ప్రధానితో విభజన సమస్యలపై చర్చించి ఒప్పించారు. ఎప్పుడు ఎప్పుడు ఒప్పించారు, ఒప్పించడం వల్ల రాష్ట్రానికి కలిసి వచ్చింది ఏంటి శ్రీకాంత్ రెడ్డి. సీఎం విజ్ఞప్తులకు ప్రధాని మోడీ అంగీకారం తెలిపారు. ఎప్పుడే బాబు ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయింది సామి, ఎప్పుడు అడిగారు, ఎప్పుడు ఒప్పేసుకున్నారు, మరి ఇప్పుడు ఎప్పుడు రాబోతుంది ప్రత్యేక హోదా మనకి. మా ఎంపీలు ప్రత్యేక హోదా ఆకాంక్షను పార్లమెంట్లో బలంగా వినిపించారు. బలంగా అంటే ఇలా కండలు చూపించి వినిపించారు, ఎలాగా ఎలా వినిపించారు శ్రీకాంత్ రెడ్డి. వాళ్ళేమో ఎజెండా నుంచి మొత్తం ఆ డిస్కషన్ని తీసి పాడేశారు. మీ ఓవరాక్షన్ చూసి బీజేపీలో చేరిన కొందరు నాయకులు చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారు. ఇది రెండో రాగం అందుకున్నారన్నాను కదా, ఇది ఆ రాగం. ఒకవేళ బీజేపీ కనుక ఎజెండాలో పెడితే అది వీళ్ళ పోరాటం. వీళ్ళు ఎగస్ట్రాలు చూసో లేకపోతే వీళ్ళు ఏడిపించడానికో పెట్టిన బీజేపీ, బీజేపీ రాష్ట్రానికి ఏం మంచి చేయదు. చేయాలనుకుంటే అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. కానీ కేవలం వీళ్ళు నిరుపప్పలు చేయడానికే పెట్టారు వాళ్ళు. వెంటనే లక్ష్యాలు చూసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆ వెనక్కి తీసుకోవడానికి కారణం ఎవరంట, బీజేపీలో చేరిన కొందరు నాయకులు చంద్రబాబు అజెండాను అమలు చేస్తున్నారు. ఇదొక పాయింట్ అయితే ఇంకో కోయిల్ ఉంది, ఇది కామెడీ కోయిల. ఆ కోయిల్ ఏమని కూసింది, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అజెండాలో చేర్చినప్పుడు చంద్రబాబు నవ్వులేదే, అసలు ఈ ఎంటైర్ సినిమాకి ప్రతిపక్ష నాయకుడికి ఏంటి సంబంధం. ఎజెండాలో చేర్చినప్పుడు మీరంటే కోయిల్ని తొందరపడి కూశారు. జనసేన వాళ్ళు లేకపోతే టీడీపీలో ఇంకా నమ్మి ఉండరు, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి లేనివాడు ఈరోజు వచ్చి మీకు విభజన హామీలు ఇచ్చేస్తాను ప్రత్యేక హోదా ఇచ్చేస్తానంటే ఎవరు నమ్ముతాడు. మేమే నమ్మలేదు, సాధారణ ప్రజలని మేము నమ్మలేదు. కానీ మంత్రులు ఎమ్మెల్యేలు చీఫ్ విప్పులు ముఖ్య సలహాదారులు తొందరపడి ముందే కూశారు. ముందే కూయటం వల్ల ఏమైంది, తొందరపాటు కాల్ జాగ్రత్త తీసుకొచ్చు కానీ నోరు జాగ్రత్త తీసుకోలేమండి. పేరు నాని గారు మీకు బాగా తెలుసు, ఇప్పుడు జారారు మీరు. ఇప్పుడు ఏమంటారు, తొలగించగానే ప్రభుత్వం మీద బురద జల్లేందుకు తహతహలాడుతున్నారు. అంటే పెడితే మరి మీ గొప్పకి మీరు డబ్బు కొట్టుకోవడానికి మీరు తహతహలాడారు కదా, తీసేస్తే మరి ప్రతి ఒక్కరికి మీ కంగారు చూసి ప్రతి ఒక్కరికి సిరాకేసింది, మేమే చేయించాం మేమే చేయించాం అని ఆ క్లైమ్ చేసుకోవటం. ప్రత్యేక హోదా మేము తెచ్చేస్తున్నాం, ఇప్పుడు మీరు తెచ్చింది మీరు ఎంత పొడి చేశారు 3 సంవత్సరాలు చూసాం కదా. మళ్ళీ ఒకవేళ మీరు తెచ్చేస్తున్నారంటే మేము ఎలా నమ్మేస్తాం, వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే ఎలా నమ్మేస్తాం. రెండో పాయింట్, ప్రత్యేక హోదా వద్దని సుజనాశోక్తో అర్ధరాత్రి చెప్పించలేదా. అంటే ఈ అర్ధరాత్రి అమావాస్య అర్ధరాత్రి 12 గంటలు కానీ స్టోరీ ఏదో మనం చెప్తున్నాం, ఏమన్నా క్షుద్ర పూజలు అయ్యి అర్ధరాత్రి సుజనా చౌదరి అశోక్తో అర్ధరాత్రి చెప్పేస్తే నరేంద్ర మోడీ నేస్తాడా, అతను తీసుకున్న నిర్ణయం కూడా ఆపేస్తాడా. అబ్బో చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్రానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది. ఇప్పుడు కోట్లను బీజేపీలో చేర్చి నాటకాలు ఆడుతున్నారు. పేరు నాని గారు మీకు తెలియట్లేదు కానీ ఇలాంటి డైలాగులు ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల మేము ఎదవలు అని మీకు మీరే ఒప్పేసుకుంటున్నారు. ఎందుకంటానంటే మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, దాదాపు 5, 6, 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎంతమంది బలం, దాదాపు 28 మంది బలం మీకు పార్లమెంట్లో ఉంది. 28 మంది ఉండి కూడా మీరేం పీకలేక కేవలం 3 వాళ్ళ 3 ఆపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆపేస్తున్నాడు అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకటి ఏమో చంద్రబాబు నాయుడు పదవిలో లేకపోయినా సరే అతను ఒక పిఎంను కూడా వేళ్లతో ఆడించేయగలడా, అంత కేపబులా అని మీ మీద మాకు డౌట్ వస్తుంది. ఆయన మీద అబ్బో
చంద్రబాబు నాయుడు గారు ఇంత బలవంతుడు అనమాట అనే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది ప్రజలకి. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన రెండు రెండు సార్లు ఆలోచించండి. మనం ఇలాంటివి చేయటం వల్ల మనం 28 మంది కూడా ఏం పేగలేకపోతున్నాం. ముగ్గురే ఉండి చేస్తారంటే వాళ్ళకి ఏమన్నా ఎడ్జ ఆడవైపు వెళ్ళిపోద్దేమో, ప్రజలు వాళ్ళ బలం మీద నమ్మకం పెట్టేసుకుంటారేమో. ఈ సెల్ఫ్ గోల్ ఇది, మీకు మీరే గోల్ వేసుకోవడం అంటారు దీన్ని. ఎందుకంటే ముగ్గురు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రధానమంత్రితో కూడా ప్రధానమంత్రి నువ్వు అర్జెంటుగా ఎజెండాలో పెట్టు కదా తీసే అంటే తీసేస్తాడు అతను. అజెండాలో పెట్టు అంటే పెట్టేస్తాడు. అదే నీ ఉద్దేశం పేరు నాని కామెడీ కింగ్. ఎందుకని మిమ్మల్ని మీరే ఇలాగ అవమానపరుచుకుంటున్నారు, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఇదండి పరిస్థితి. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇదే. ఈ కోయిల్ అన్నింటినీ చూశారు కదా, ఈ కోయిలు అలా కూసెత్తున్నాయి, తొందరపడ్డాయి. కానీ ఏం చేస్తాం మరి, మిగిలిన విషయాలు ఏమంటారు మాడుకుందాం. ఏమంటారు వన్స్ మోర్ ఇంకొకసారి పెట్టేసి క్లోజ్ చేద్దాం లైవ్. అదండి కదా, ఇక్కడైతే పాటలో ఒక కోయిలే కానీ మనం మూడు కోయిల్ని చూపించాం. ఈ మూడు కాకుండా ఇంకా చాలా కోయిలు కూసాయి. ఏ టైం ఎందుకు బొక్క అని చెప్పి ముఖ్యమైన కోయిల్ని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ వాటిని రాగాలు వాటిని తాళాలు కూడా మీకు వినిపించడం జరిగింది. అయితే ఇందులో సీరియస్ ఇష్యూ ఏంటంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. వీళ్ళని ఏడిపించడం అనుకో, వీళ్ళని నిరపప్పలు చేయటం అనుకో, మేము అజెండాలో పెడుతున్నామని మాట్లాడటం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు 5-6 కోట్ల మంది ఉన్న ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు రెండు పార్టీలు. మంచి జరిగితే మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళు ఓవరాక్షన్ చేయడానికి వీళ్ళు, వాళ్ళేమో ఇచ్చినట్టు ఇచ్చి ఆశపెట్టి మళ్ళీ దాన్ని వెనక తీసుకుంటున్నాం మేము ఆడుకుంటున్నాం మీతో. రెండు పార్టీలు కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాయి ఆంధ్ర ప్రజలతో. 2024లో ఖచ్చితంగా మీకు సినిమా చూపిస్తారు ఏపీ ప్రజలు ఈ రెండు పార్టీలకి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేనా.